गुड मॉर्निंग वेलकम बैक टू अवर चैनल कड़परेटम्म सो निन्ने नाइट नाकु गूगल नुंची मेल वच्चिंदंडी मन चैनल 1000 सब्सक्राइबर्स माइलस्टोन रीच अय्यामु फाइनली चाला हैप्पी गा उंदंडी अंड ई संदर्भंगा नेनु मीतो रेंडु विषयालनु शेर चेसुकुंटानु फस्ट वच्चेसि एवरैते मन चैनल नी वीडियो पेट्टंगाने चूस्तू लाइक चेस्तू शेर चेस्तू अलागे मी विलुवैन सूचनलनु नाकु कामेंट सेक्षन लो चेप्तू नन्नु आदरिंचिन ना व्यूअर्स अंदरिकी चाला चाला थैंक्स अंडी अंड सो नेक्स्ट इंको विषयं चेप्पे मुंदु सो ना पेरु वच्चेसि नागलक्ष्मी नेनु वच्चेसि 2014 लो बीटेक अनेदी कंप्लीट चेसानु बैकग्राउंड विथ सीएससी 2015 लो ना मैरेज अयिंदी मैरेज अयिन तर्वात नेनु इंट्लोने उन्नानु ఎటువంటి వర్క్ అనేది నేను చేయలేదు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను కానీ ఒక రోజు నాకు ఆలోచన వచ్చిందన్నమాట నా బ్యాక్ గ్రౌండ్ సిఎస్సి సిఎస్సికి తగిన జాబ్ ఏదైనా చూసుకుంటే బాగుంటుంది బయటికి వెళ్లి చూసి చేసే ఛాన్స్ లేదు నాకు జాబ్ సో ఏదైతే నేను ఇంట్లో నుండే నా నాలెడ్జ్ కు సరిపోయేమైన జాబ్ చూసుకుందాం అనే ఉద్దేశంతో 6 మంత్స్ నేను యూట్యూబ్ అనేది నేను నేర్చుకున్నాను యూట్యూబ్ లోనే క్లాసెస్ అనేవి మనకు అవైలబిలిటీ లో ఉంటాయి లేదంటే పెద్ద పెద్ద టెక్ ఛానల్స్ లో మనకు యూట్యూబ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది 6 మంత్స్ నేను నేర్చుకున్నాను దాని గురించి సో నేర్చుకోవడం విషయానికి వస్తే 6 మంత్స్ నేర్చుకున్నా కూడా ప్రెజెంట్ ఇప్పటికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ మైల్స్టోన్ రీచ్ అయినప్పటికీ కూడా నేను ఇప్పటికీ యూట్యూబ్ అనేది నేర్చుకుంటున్నానండి సో ఇందులో మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2-3 మంత్స్ కి రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయంటే ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో పెడితే చాలు మనకు మోనటైజేషన్ అయ్యి రెవెన్యూ అనేది వస్తుంది సో 2-3 మంత్స్ కి తర్వాత రూల్స్ అనేవి మార్చేశారు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అట్ ది సేమ్ టైం 4000 వాచ్ టైమ్స్ ఉంటే 4000 హవర్స్ వాచ్ టైం ఉంటేనే మన ఛానల్ అనేది మోనటైజేషన్ పెళ్తుంది మోనటైజేషన్ తర్వాత మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనే న్యూస్ అనేది వచ్చింది సో ఏదైతే నేను స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ అనేది పెద్ద సముద్రం అండి మనకు ఏదైతే మనం నేర్చుకునే కొద్దీ ఎలా వస్తూ ఉంటాయో అలా యూట్యూబ్ లో నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తూ ఉంటాయి సో మనకు ఊరు అనేది చాలా ఇస్తుంది మంచి సర్కిల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అండ్ ఎన్విరాన్మెంట్ కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో ఊరికి మనకు చాలా చేస్తుంది మనం కూడా ఊరికి చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఆ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేశాను సో అందరికి అర్థమయ్యేట్టుగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే కడపరెడ్డమ్మ అగా ఛానల్ అనేది చేంజ్ చేశాను గ్రాటిట్యూడ్ వైఫ్ లక్కీ నుంచి సో ఊరు మనకు ఎంతో ఇచ్చింది కాబట్టి మనం ఇవ్వాలి కాబట్టి నా ఛానల్ నుంచి ఏదైతే నేను ఇన్కమ్ తీసుకుంటానో ఆ ఇన్కమ్ నుంచి 50% ఆఫ్ ద అమౌంట్ నేను నా సొసైటీకి యూజ్ చేయాలి ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఛానల్ అనేది ఇంకా గ్రో అవ్వాలి అని ఆశిస్తున్నాను సో నేను ఈ విషయాన్ని మా హస్బెండ్ తో గానీ ఇంట్లో వాళ్ళతో గానీ డిస్కస్ చేసి నేను మీకు ఈ విషయం అనేది చెప్తున్నా ఓకేనా సో మనకు వచ్చిన అమౌంట్ నుంచి ఏదైనా కొద్దిగా అమౌంట్ మనం ఎవరికైనా హెల్ప్ చేసామంటే ఎంతో సంతృప్తినిస్తుంది మనకు సో అలానే మన ఛానల్ నుంచి ఇవ్వాలి అనే థాట్ నాకు వచ్చింది నేను మా హస్బెండ్ తో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఇప్పటి నుంచి మన ఛానల్ మోనటైజేషన్ అయిన తర్వాత ఎంత వరకు మనకు డబ్బులు అనేవి వస్తాయో ఆ వచ్చిన అమౌంట్ నుంచి ఖచ్చితంగా నేను 50% ఆఫ్ ద అమౌంట్ నీడీ పీపుల్ కి ఇవ్వాలనేది డిసైడ్ అయిపోయాను అండ్ ఎంత వరకు ఉంటుంది నేను ఎంతవరకు ఇస్తాననేది నో లిమిట్ అండి సో అదంతా పూర్తిగా మీ బాధ్యతే మీరు ఎంతవరకైతే నా ఛానల్ ని ఆదరిస్తూ నేను ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారో నేను అంతవరకు కూడా హెల్ప్ చేయగలను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే తపన ఉంటుంది కానీ వాళ్ళకు సోర్స్ కానీ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వాలంటే వాళ్ళ బడ్జెట్ రీసెస్ ఉండకపోవచ్చు కానీ మీ చేతనైనంత సాయం అనేది మీరు చేయాలి అనుకుంటే మన ఛానల్ ని గ్రో చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను నా ఈ చిన్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియో చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మనకు ఛానల్ గ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అలాగే మోనటైజేషన్ అయ్యేదానికి కూడా సహాయపడతారు ఓకేనా సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ